गुड मॉर्निंग सेकंड सेम नेक्स्ट टॉपिक डिफरेंशियल इक्वेशन रिड्यूसिबल टू होमोजेनियस फॉर्म सो अंत मन होमोजेनियस सो इपड़ रिड्यूसिबल टू होमोजेनियस सो होमोजेनियस बेस चेसुको रिड्यूसिबल चूँगी सो प्रोसेस चूदा फर्स्ट द इक्वेशन ऑफ द फॉर्म डिफरेंशियल इक्वेशन ऑफ द फॉर्म एंटी मन की dy by dx is equal to ax plus by plus c by a1x b1y plus c దీని ఈక్వేషన్ వన్ అనుకుందాం చూడండి మనకి ఇచ్చిన కండిషన్ ని dy by dx is equal to ఫామ్ లోకి తీసుకురావాలి మనకి ఇచ్చిన కండిషన్ ని మనకు ఇచ్చిన కండిషన్ ని dy by dx రూపంలోకి తీసుకురావాలి సో ఈ ఫామ్ లోకి నాకు వస్తది సో వచ్చిన తర్వాత సో నెక్స్ట్ రిడ్యూసిబుల్ హోమోజీనియస్ మెథడ్ సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది రిడ్యూసిబుల్ హోమోజీనియస్ యాస్ మెథడ్ ఏంటిది ఇక్కడ మనం x వాల్యూను y వాల్యూను ఏమని తీసుకుంటామంటే x is equal to capital x plus h అలాగే y వాల్యూను ఏమని తీసుకుంటాం y is equal to capital y plus h గా తీసుకుంటాం ఓకేనా సో ఎక్స్ ఉన్నా కూడా ఈ వాల్యూలని ప్రతిక్షేపించి మళ్ళీ కాన్స్టెంట్స్ వాల్యూస్ వస్తే కాన్స్టెంట్ వాల్యూస్ని డిలీట్ చేస్తే మనకు ఓన్లీ ఎక్స్ వై ఉంటాయి సో కాన్స్టెంట్ వాల్యూస్ డిలీట్ అయిపోతాయి సో ఎక్స్ వాల్యూస్ ఉంటాయి తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది చూడండి సో దీని వీటి తీసుకున్న వాల్యూని సపోర్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుందాం వై ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుందాం తీసుకున్న దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్ సో ఎక్స్ హెచ్ అనేది కాన్స్టెంట్ మనకు ఎక్స్ అనేది ఫంక్షన్ హెచ్ అనేది కాన్స్టెంట్ సో కాన్స్టెంట్ జీరో అవుతుంది సో నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇక్కడ డివై డివై ఇజ్ ఈక్వల్ టు డి వై సో హెచ్ కాన్స్టెంట్ సో ఇక్కడ ఓకేనా సో ఈ వచ్చిన ఈ వాల్యూస్లని డిఎక్స్ వాల్యూ అలాగే డివైని ఈక్వేషన్ వన్లో ప్రతిక్షేపించాలి ప్రతిక్షేపిస్తే మనకు డివై వాల్యూ ఎంత ఉంది ఇక్కడ క్యాపిటల్ డి క్యాపిటల్ వై డివై బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది డి క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏకి ఏ సో హెచ్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే బి ఇంటూ వై ప్లస్ హెచ్ ప్లస్ సి బై ఏ వన్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ బి ఇంటూ వై ప్లస్ హెచ్ ప్లస్ సి సో ఏని బిని కింద ఏ వన్ బి వన్ వాల్యూలను లోపడి చేస్తున్నా ఏహెచ్ ఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బివై ప్లస్ బిహెచ్ ప్లస్ సి బై ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ వన్ హెచ్ బి వన్ ఎక్స్ బై వై బివన్ హెచ్ సిరా సో మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ వాల్యూస్ వస్తే సాల్వ్ చేసుకుంటే సో సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ ఏంటిది ఏ వన్ ఏహెచ్ బిహెచ్ ప్లస్ సిజ్ ఈక్వల్ టు మనకు జీరో రావాలి కాన్స్టెంట్ వాల్యూస్ జీరో రావాలి నెక్స్ట్ ఇక్కడ కింద ఏమున్నది ఏ వన్ హెచ్ బి వన్ హెచ్ అలాగే ఇక్కడ కేగా తీసుకుందాం సో ఇది కే అక్కడ నెక్స్ట్ ఇక్కడ కే ఎక్స్ నేమో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే వై నేమో క్యాపిటల్ వై ప్లస్ కేగా తీసుకుందాం సో కే ప్లస్ సి వన్ ఫిజికల్ సో మన కాన్స్టెంట్ వాల్యూస్ జీరో అయిపోతాయి ప్రాసెస్ చేసిన తర్వాత సొల్యూషన్ చేస్తే మనకు జీరో అవుతాయి సో జీరో అయిన తర్వాత మనకు మిగిలిన వాల్యూ ఏంటిది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగులుతుంది ఇది జీరో జీరో అయితే మనకు
ax plus by a1 h plus b1 y. సో ఇది మనకు రిడ్యూసిబుల్. సో నెక్స్ట్ మనకు హోమోజీనియస్ లో మన కండిషన్ ఏంటిది, హోమోజీనియస్ లో కండిషన్ ఏంటిది, ఏమ తీసుకున్నాం y is equal to vx గా తీసుకున్నాం, y is equal to vx గా తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం క్యాపిటల్ లో తీసుకోవాలి, ఇక్కడ క్యాపిటల్ లో తీసుకోవాలి, అన్ని క్యాపిటల్ లో వచ్చేనే కదా క్యాపిటల్ లో తీసుకోవాలి. సో ఇది హోమోజీనియస్ యొక్క కండిషన్. సో నేను ఏమ తీసుకుంటున్నా ఇక్కడ క్యాపిటల్ y is equal to v క్యాపిటల్ x గా తీసుకుంటున్నా. సో దీన్ని మనం ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఈ వాల్యూలను ప్రతిక్షేపిస్తే మనకు హెచ్ అండ్ కే వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూనని మనం రిక్వైర్డ్ సొల్యూషన్గా తీసుకుంటాం. సో ప్రాసెస్ చూద్దాం, ప్రాబ్లం చూస్తే మనకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో మనకి ఇక్కడ ఏమని చేయండు, 6x plus 2y minus 10 ఇంటూ డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 9y మైనస్ 20 అని ఇచ్చాను. సొల్యూషన్ చూద్దాం. సో మనకేం తీసుకోవాలి, ఫస్ట్ డివై బై డిఎక్స్ రూపంలోకి తీసుకురావాలి. అంటే ఇది ఇంటూలో ఉందిగా ఈ వాల్యూ, ఇటు వస్తే మనకు బై అవుతుంది. డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 9y మైనస్ 20 బై 6x ప్లస్ 2y మైనస్ 10. సో ఇది మనకు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 సేమ్. సో డివై బై డిఎక్స్ రూపంలో వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ మనకేంటిది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే వై వాల్యూ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సేమ్ దీన్ని కూడా ఏమైస్తుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్, ఎక్స్ హెచ్ కాన్స్టెంట్ కదా జీరో అవుతుంది. నెక్స్ట్ డివై ఈజ్ ఈక్వల్ టు డివై, కే కాన్స్టెంట్ జీరో అయిపోతుంది. సో ఈ వాల్యూలని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం, ఈక్వేషన్ వన్లో ప్రతిక్షేపిద్దాం. సో ఈక్వేషన్ వన్లో ప్రతిక్షేపిస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, డి క్యాపిటల్ వై బై డి క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 2, ఎక్స్ వాల్యూ ఎంత, హెచ్ ఎక్స్ ప్లస్ హెచ్ 9 వై ప్లస్ కే మైనస్ 20 బై 6 హెచ్ ప్లస్ ఎక్స్ ప్లస్ హెచ్ 2 ఇంటూ వై ప్లస్ కే మైనస్ 10. సో 2ని లోపడికి వేద్దాం, అలాగే 9 6 లోపడికి వేసాం కదా, 2x ప్లస్ 2h ప్లస్ 9y ప్లస్ 9k మైనస్ 20 బై 6h ప్లస్ 2y ప్లస్ 2k మైనస్ 10 మైనస్ 10. ఇప్పుడు చూడండి రెండు సాల్వ్ చేద్దాం, రెండు పైదాన్ని కింద సాల్వ్ చేద్దాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఇక్కడ మనకు కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటి, సో కాన్స్టెంట్ వాల్యూస్లో జీరో వేయాలి. సో కాన్స్టెంట్ వాల్యూని జీరో చేయాలంటే 2h ప్లస్ 9k మైనస్ 20. సో ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం. సో కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటున్నా, ఎక్స్ వై వాల్యూస్ తీసుకుంటలేను. సో కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే ఓకే మైనస్ 10. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. చూడండి మనం ఈ థర్డ్ని 3తోటి మల్టిప్లై చేస్తే మనకి, సో 3తోటి మల్టిప్లై చేస్తే మనకు 3 × 2 = 6 అవుతుంది. అంటే హెచ్హెచ్ క్యాన్సిల్ అయిపోతే కే వాల్యూ వస్తుంది. కే వాల్యూని రెండిట్లో ఒక దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకి హెచ్ వాల్యూ వస్తుంది. 3తోటి మల్టిప్లై చేస్తుంది అంటే ఎంత, ఇక్కడ మనకి 6h ప్లస్ 27k మైనస్ 60 మైనస్ మైనస్ సో ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఎంత ఉంటుంది, 25k మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. సో కే ఈజ్ ఈక్వల్ టు ఎంత, 50 మైనస్లో ఉంది ఇటు వస్తే ప్లస్ 25 ఇంటూలో ఉంది కాబట్టి కే వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, సో
2 వచ్చింది k వాల్యూని ఈక్వేషన్ 3 లో ప్రతిక్షేపిద్దాం అంటే 2 h plus 9 into 2 minus 20 is equal to 0 18 minus 2 అయితే h is equal to 1 అంతే కదా 2 20 ప్లేస్ అయితే 1 1 2 2 క్యాన్సిల్ అయితే k వాల్యూ వచ్చింది అలాగే h వాల్యూస్ వచ్చింది సో ఈ రెండు వాల్యూస్లని మనం ఈక్వేషన్ 2 లో ప్రతిక్షేపిస్తే మనకు కాన్స్టెంట్ వాల్యూస్ 0 అయిపోతే మిగిలిన x వాల్యూస్ మాత్రమే ఉంటాయి చూడండి సో ఈక్వేషన్ 2 లో ప్రతిక్షేపిస్తున్నా ఈక్వేషన్ 2 లో ప్రతిక్షేపిస్తే dy/dx 2h 9y 9y ప్లస్ మనకి ఇక్కడ ఎంత h గాడ 1 ప్రతిక్షేపిస్తే ఎంత 2 అలాగే ప్లస్ 9 into 2 18 minus 20 by 6h అలాగే ప్లస్ 2 by 6 into 1 6 ఇక్కడ ప్లస్ 2 into 2 4 minus 10 చూడండి ఇక్కడ 18 to 20 20 20 క్యాన్సిల్ అయిపోతుంది అలాగే 6 4 10 10 10 క్యాన్సిల్ సో మనం మిగిలింది ఏంటిది dy/dx is equal to 2x plus 9y by 6h x plus 2 సో y కాన్స్టెంట్లు 0 అయిపోయి మనకు అన్ని x లో y లో వచ్చింది సో నెక్స్ట్ ఏంటిది హోమోజీనియస్ కండిషన్ నెక్స్ట్ ఏంటిది మనకు కాన్స్టెంట్స్ 0 అయిపోయి మనకి ఏమొచ్చినాయి x వాల్యూ y వాల్యూ ఉంది సో కండిషన్ ఏంటిది y is equal to vx సో నెక్స్ట్ కండిషన్ ఏంటిది 4 y is equal to v x ఓకేనా దీని పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకు dy by dx is equal to సో u v ఫామ్ సో v v ఇంటూ x అని చేస్తే 1 అవుతుంది నెక్స్ట్ ప్లేస్ x కి x v ని చేస్తే dv by dx ఓకేనా సో దీన్ని ఈక్వేషన్ 3 లో ప్రతిక్షేపిద్దాం ఈక్వేషన్ 3 లో ప్రతిక్షేపిద్దాం dy by dx వచ్చింది మనకు dy by dx వచ్చింది కదా దీన్ని ఈక్వేషన్ 3 లో ప్రతిక్షేపిస్తే v plus x into dv by dx is equal to ఎంత ఉంది 2x plus 9y by 6x plus 2y ఓకేనా సో y అంటే ఎంత ఉంది vx y అంటే ఎంత ఉంది మనకు vx ఉంది సో అన్ని x రూపంలోకి తీసుకొచ్చి మళ్ళీ వేరియబుల్ సపరబుల్ చేయాలి ఓకేనా సో చూడండి v ప్లస్ 2x ప్లస్ 9 y ఉన్న కాడ vx ప్రతిక్షేపిస్తుంది సో కింద కూడా y ఉంది కదా 2 ఇంటూ vx సో మనకు పైన x కామన్ వస్తుంది కింద కూడా ఎక్స్ కామన్ వస్తుంది ఎక్స్ కామన్ తీస్తే 2 ప్లస్ 9v బై ఎక్స్ కామన్ తీస్తే 6 ప్లస్ 2 సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలిన వాల్యూ అంతా ఇక్కడ మనకు 2 ప్లస్ 9v బై 6 ప్లస్ 2v నెక్స్ట్ vని ఇట్ సైడ్ తీసుకొస్తే మనకు మైనస్ v అవుతుంది ఓకేనా మైనస్ v అవుతుంది సో ఎల్సిఎం ఇద్దాం సో వి నాట్ సైడ్ పంపితే మనకు మైనస్ అయింది సో చూడండి ఎక్స్ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎం అంతా 6 ప్లస్ 2వి ఇక్కడ ఎంత ఉంది 2 ప్లస్ 9వి మైనస్ వి ఇంటూ 6 ప్లస్ 2 నెక్స్ట్ ఎల్సిఎం తీసు వీని లోపలికి వేస్తే అంత ఇక్కడ మనకు 2 ప్లస్ 9వి మైనస్ 6వి మైనస్ 2v స్క్వేర్ బై 6 ప్లస్ 2v చూడండి ఇక్కడ అవుతుంది మనకి ఇక్కడ 2 ప్లస్ 9 లెక్క 6 పోతే 3 మైనస్ 2v స్క్వేర్ బై 6 ప్లస్ 2v సో నెక్స్ట్ వేరియబుల్ అండ్ సబ్ ప్రాబ్లం v సైడ్ x సైడ్
सो ई वालू मन के 6 + 2v / 2 + 3v माइनस 2v² dv इज ईक्वल टू एक्स इंटर एटे बै इंटू डी एक्स डी एक्स सो पैन माइनस टू ने कामन टू कामन एक्टे 3 + v सो टू लड़के 6 + 2 ओके सो कैसा माइनस माइनस आफ 2v + 1 इंटू वी माइनस 2 रास्क चूँगी सो माइनस 2v इंटू वी माइनस 2v² अलागे माइनस 2v माइनस 4 अलगे वन मल्ल सेम इे प्रासेस प्रासेस चूँगी चेक कावे सारी इज ईक्वल टू 1/x इंटू dx ओके सो माइनस नीन आ सैड अमत सो माइनस अटते माइनस सो माइनस एक्स इट सैड मैं प्लस इक्वल टू 0 माइनस आ सैड पंप सो माइनस 1/x माइनस 1/x इट सैड प्लस ओकेना सो नेक्स्ट सो पैदा ने रास्कुंटे इकड़ी पैदा 2v + 1 इंटू माइनस 2 रास्कुंटा सो दी मल्ल लपड़के मन 3 + v वस्तु चूसकोसारी 2v + 1 इंटू वी माइनस 2 डीवी इंटू 1/x dx इज ईक्वल टू 0 सो नेनु एलसीएम विड़विड़ रास्कुंटुन्ना 2v + 1 बै 2v + 1 इंटू वी माइनस 2 माइनस की माइनस अलागे वी माइनस 2 बै 2v + 1 इंटू वी माइनस 2 सो एलसीएम सेम अयितदी मल्ली कंडीशन सेम ओकेना डीवी 2v + 1 2v + 1 कैंसिल वी माइनस 2 वी माइनस 2 कैंसिल सो नेक्स्ट मिगलन इकड़ 2 × 1/v - 2 माइनस 1/2v + 1 डीवी डीएक्स इज इक्वल टू 0 सो इपड़ नेनु इंटिग्रेशन चेस्तुन्ना इंटिग्रेशन 2 ने लोपड़ चेसि इंटिग्रेशन चेस्तुन्ना चूडंडी 2 × 1/v - 2 डीवी माइनस की माइनस 2 ఉంది ఇక్కడ 2 కూడా తీసుకుంటాం ఓకేనా 10 ని లోపడి చేసుకుందాం 2 ఓకే ప్లస్ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx ఇస్ ఈక్వల్ టు c ఇంటిగ్రేషన్ చేసినప్పుడల్ల కాన్స్టెంట్ కంపల్సరీ సో నెక్స్ట్ सो इत 1/x रूप में उ 1/x रूप में लाग आफ एक्स अंटे एक्स अंटे वी माइनस माइनस लाग आफ 2v + 1 ओके ना सो इधी एफ डाश आफ एक्स इधम मन की एफ आफ एक्स डिफरेंशिएशन पैन मन को अंटे लाग एफ आफ एक्स सो फार्मूला मैं ऑलरेडी चूसा फार्मूला प्रकार रास्क नेक्स्ट प्लेस लाग 1/x अंटे एंत लाग एक्स इज इक्वल टू अभी लाग लाग वाइट लाग सी ओके सो इकड़ी लाग एक्स पावर आफ माइनस 2 नी लाग एक्स पावर आफ माइनस 1 दिन रास्को मैं माइनस 1 लाग एक्स रास्कटा क्या सो इत पैक ओके लाग v माइनस 2 होल स्क्वायर माइनस लाग 2v + 1 प्लस लाग कैपिटल एक्स एक्स इक्वल टू लाग सी ओके ना चूडंडी सो इदे फॉर्म लो उंदी मनकि इक्कड माइनस लो उंदी अंटे ए लाग ए माइनस लाग बी एम अवुतदी लाग
ఏ మైనస్ లాగ్ బి ఏమవుతుంది మనకి ఇక్కడ లాగ్ ఏ బై బి అవుతుంది ప్లస్లో ఉంటే ఏమో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి అవుతుంది మైనస్లో ఉంటే లాగ్ ఏ బై బి అవుతుంది ఓకేనా సో లాగ్ ఏ బై బి అంటే బి మైనస్ టూ హోల్ స్క్వేర్ బై టూ వి ప్లస్ వన్ హోల్ ప్లస్ టూ లాగ్ ఎక్స్ లాగ్ సో ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రూపంలో ఉంది కాబట్టి ఏమని రాసుకోవచ్చు లాగ్ ఏంటిది మనకి ఇక్కడ వి మైనస్ టూ హోల్ స్క్వేర్ బై టూ వి ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఓకేనా ఇస్ ఈక్వల్ టు లాగ్ సి లాగ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటిది వి మైనస్ టూ హోల్ స్క్వేర్ బై టూ వి ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సి ఓకేనా ఇక్కడ మనకు కండిషన్ ఏంటిది సో వై వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ తీసుకున్నాం కదా వై ఉన్న కాడ ఇప్పుడు ఏమవుతుంది వై వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి కదా వి ఉన్న కాడ వై బై ఎక్స్గా తీసుకుందాం వై బై ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ బై టూ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా నెక్స్ట్ ఎల్సిఎం తీద్దాం ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ ఎక్స్ అవుతుంది ఎక్స్ అంటే వై మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంతే కదా ఎక్స్ హోల్ స్క్వేర్ని కూడా విడివిడిగా రాసుకుంటుంది బై ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకున్నా టూ వై ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి ఓకేనా ఇక్కడ ఒక ఎక్స్కి ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలింది ఏంటంటే మనకు వై మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఉంటుంది కదా సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఇంటూ టూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో బైలో ఉంది మళ్ళీ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ఓకేనా సో ఇది బైలో ఉంది ఎయిట్ వస్తే ఏంటి అయితే వై మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ సి సో సిన్స్ మనం ఏమేమని తీసుకున్నాం ఇక్కడ మన స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అని తీసుకున్నాం కదా సో క్యాపిటల్ ఉన్న అక్కడ స్మాల్ ఎక్స్గా రాసుకుందాం సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ సిన్స్ సో క్యాపిటల్ ఎక్స్ ఉంది క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ ఉంది సో ఇక్కడ ఇవ్వడానికి మనం ఏమని తీసుకున్నాం స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ నాకు క్యాపిటల్ ఎక్స్ వాల్యూ కావాలి క్యాపిటల్ ఎక్స్ వాల్యూ కావాలంటే హెచ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హెచ్ ఎక్స్ హెచ్ అనేది అటు పోతే మైనస్ అలాగే వై క్యాపిటల్ వై వాల్యూ కావాలి అంటే మనకు వై మైనస్ కే ఓకేనా చూడండి కే వాల్యూ మనకు హెచ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది వన్ వచ్చింది కే వాల్యూ ఎంత టూ వచ్చింది ఇక్కడ చేద్దాం ఎక్స్ మైనస్ టూ హెచ్ వన్ వన్ అలాగే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వై మైనస్ టూ సో హెచ్ వాల్యూ ఎంత ఉంది ఎక్స్ మైనస్ వన్ ఉంది అలాగే వై వాల్యూ ఎంత ఉంది వై మైనస్ టూ ఉంది సో ఇందులో ప్రతిక్షేపిస్తున్నాను నేను చూడండి వై వాల్యూ ఎంత వై మైనస్ టూ మైనస్ టూకి మైనస్ టూ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ ఎక్స్ ఎక్స్ మైనస్ వన్ సో హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ చూడండి వై వాల్యూ ఎంత వై మైనస్ టూ సో వై మైనస్ టూ ప్రతిక్షేపించిన అలాగే మైనస్ టూకి మైనస్ టూ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఈక్వల్ టూకి ఈక్వల్ టు ఇక్కడ టూ వై వాల్యూ ఎంత ఉంది వై మైనస్ టూ నెక్స్ట్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ సి ఇది మనకు
కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. సో అన్నీ మనకి ఇచ్చింది ఎక్స్ స్మాల్లో ఇచ్చేయండు. సో మా స్మాల్లో ఇచ్చేయండు కాబట్టి మనకు సొల్యూషన్ కూడా స్మాల్లో వచ్చేలా చూసుకోవాలి అంతే.